విడాకుల అనంతరం సమంత జోరు పెంచేసింది. వ్యక్తిగత జీవితంలో ఒడిదడుగులు ఎదురైనా సినీ కెరియర్ని మాత్రం టాప్ గేర్లో నడిపిస్తుంది సమంత. ఇప్పటికే తెలుగులో చారిత్రాత్మక చిత్రం శాకుంతలం, విజయ్ సేతుపతితో కాతువాక్కుల రెండు కాదల్ సినిమాలో నటిస్తుంది సమంత. తాజాగా ప్రతిష్టాత్మక డ్రీమ్ వారియర్స్ పిక్చర్ నిర్మిస్తున్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. అయితే విడాకుల అనంతరం వరుస సినిమాలకి కమిట్ అవుతున్న శ్యామ్ ఆ చిత్ర దర్శక నిర్మాతలకి సరికొత్త కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. మూవీ షూటింగ్స్ అన్నీ కూడా తమిళనాడు, చెన్నై పరిసర ప్రాంతాల్లోనే పెట్టాలని చెబుతుందట శ్యామ్. హైదరాబాద్లో షూటింగ్ అంటే చైన్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తుందట. ఒకవేళ హైదరాబాద్లో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ చేయాల్సి వస్తే ఇండోర్లో అయితేనే ఓకే చెప్తుందట. ఈ కండిషన్స్కి ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేసుకుందామని సమంత చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే చైతూతో విడాకుల తర్వాత అక్కినేని ఫ్యాన్స్ సమంతపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. డబ్బు మోజులో పడి చైతన్యాన్ని వదిలేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పబ్లిక్ ప్లేసెస్, అవుట్డోర్ షూటింగ్స్కి సమంత నో చెప్తుందని అనుమానిస్తున్నారు. అయితే ఈ అగ్రహవేశాలు తగ్గే వరకు ఇంకొంతకాలం తాను చెన్నైలోనే ఉండాలని షాన్ నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఇదిలా ఉంటే శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలంక కృష్ణప్రసాద్ నిర్మించబోతున్న ఓ మూవీ కోసం ఆయన సమంతను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఈ మూవీకి తాను సైన్ చేసేందుకు పైన పేర్కొన్న కండిషన్స్ పెట్టిందట సమంత. అలాగే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో తెరకెక్కే ఈ చిత్రం కోసం శ్యామ్ ఏకంగా 3 కోట్ల రెమ్యూరేషన్ కూడా డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది విషయం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.